ఆయన తెలుగు సినిమా చరిత్రలో మొదటి ఇద్దరిలో ఒక ఆయన. చివరి క్షణం వరకు నటించాడు. ఎన్నో సినిమాలు, ఎన్నో మరపురాని పాత్రలు. ప్రేమ కథ చిత్రమైనా పౌరాణికమైనా ఎందులోనైనా ఒదిగిపోగలడు. మొదటి డాన్సులు కనిపెట్టింది ఆయన. ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్ లో అతన్ని చూడకుండా ఉంటే ఈరోజు తెలుగు సినిమా జీవితానికి ఒక దిగ్గజం ఉండేవాడు కాదు. ధర్మపత్ని సినిమాతో సినీ జీవితం ప్రారంభించాడు. అప్పటి నుండి రకరకాల తెలుగు తమిళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించాడు. తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. 3 ఫిలింఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే 2వ పెద్ద పురస్కారం మైన పద్మ విభూషణ్ తో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందాడు. ఆయనే ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జీవిత నిజాలు ఒకసారి తెలుసుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం పొన్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20 జన్మించారు. 5 అన్నదమ్ముల్లో ఏఎన్ఆర్ చిన్నవాడు. అందరూ మగవారే, అక్క చెల్లెళ్లు లేరట. అయితే ఏఎన్ఆర్ కుటుంబంలో ఎవరూ చదువుకోలేదట. తల్లి తండ్రి ఇద్దరూ వేలుముద్ర వేసేవాళ్లు. అన్నలు కూడా కొంతమేర చదువుకున్నారట. అదే సంతకం చేసేంత చదువు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. నాగేశ్వరరావు తండ్రి ఏఎన్ఆర్ 3 ఏళ్ల వయసులో గుండె సమస్యతో మరణించారట. వీరికి 25 ఎకరాల పొలం ఉండేదట. 5 అన్నదమ్ములకు 5 ఎకరాలు ఒక్కొక్కరికి భాగంగా వచ్చిందట. ఎకరం 600 రూపాయలు. కుటుంబంలో ఎవరు చదువుకోలేదు కనుక తండ్రి మరణించడంతో తల్లి దగ్గరే పెరిగాడు. 9 ఏళ్ల వయసులో నాటకాల మీద ఆసక్తి కనబరచడంతో మధుసూదనరావు గారి నాటకాల కంపెనీలో చేరాడట. తల్లి కూడా ప్రోత్సహించింది. ఈ విధంగా కుటుంబం పేదరికంలో ఉండడంతో చిన్నతనంలోనే చదువు మానేశాడు. ఆ నాటకాల కంపెనీలో ఎక్కువగా నాటకాలలో ఆడపాత్రలు వేసేవాడు. అలా నాటకాలు పిచ్చే ఆయన్ను సినిమాల వైపు మళ్లించింది. నాగేశ్వరరావు 1949 ఫిబ్రవరి 18 అన్నపూర్ణను వివాహం చేసుకున్నాడు. అన్నపూర్ణమ్మ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14 జన్మించారు. వీరికి 2 కుమారులు 3 కుమార్తెలు. అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్, నాగసుశీల, సరోజ ఇలా 5 సంతానం. ఆమె పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జునను పరిచయం చేశారు. నాగార్జున కొడుకులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక నాగేశ్వరరావు కూతురు సత్యవతి పిల్లలు సుమంత్, సుప్రియ. సుమంత హీరోగా ఉన్నాడు. సుప్రియ పవన్ కళ్యాణ్ తో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా మాత్రం చేసింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ను చూసుకుంటోంది. నాగసుశీల కొడుకు సుశాంత్ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. అన్నపూర్ణమ్మ 2011లో మరణించింది. సినిమా రంగ ప్రవేశం. చిన్నప్పటి నుండి నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే 1941లో పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో నాగేశ్వరరావును చూసిన ఘంటసాల బాలరామయ్య సినిమాల్లోకి రమ్మని తాను అవకాశం కల్పిస్తానని చెప్పారట. ఆ తర్వాత నాగేశ్వరరావు మద్రాసు వెళ్లాడు. 1944లో ఘంటసాల బాలరామయ్య తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తిస్థాయి కథానాయకుడుగా ఏఎన్ఆర్ రంగప్రవేశం చేశారు. ఏఎన్ఆర్ ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాష లో కలిపి నటించిన సినిమాలు 256. ఆయన నటించిన ఆఖరి సినిమా మనం. పలు రకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నట సామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరుపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడుగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక 1966లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత ఆయనకే దక్కింది. స్టూడియో స్థాపించి అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి నిర్మించాడు. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. ఇక అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971లో వచ్చిన దసరా బుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని హైదరాబాద్ కు తీసుకురావడానికి నిర్మాత డివిఎస్ రాజుతో కలిసి ఎంతో కృషి చేశారు. పరభాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరుచేసి మన పరిశ్రమ
పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు ఏఎన్ఆర్. అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి యువ సామ్రాట్, నవయువ సామ్రాట్ ఇలా తన వారసులను అందించిన మహావృక్షం. ఆకర్షించే రాజకుమారుడి నుండి విరక్తి చెంది మందుకు బానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడి నుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థి నుండి సమర్థుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రల్లో నటించాడు. పౌరాణిక పాత్రలైన మాయాబజార్లో అభిమన్యుడు, విష్ణువుగా చెంచులక్ష్మిలో, నారదుడిగా భూకైలాస్లో, అర్జునుడిగా శ్రీకృష్ణార్జున యుద్దంలో నటించి మెప్పించాడు. గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలైన బాలరాజు రోజులు మారాయి, నమ్మిన బంటలో నటించి తెలుగు నట సామ్రాట్గా పేరు పొందాడు. మిస్సమ్మ, చక్రపాణి మరియు ప్రేమించి చూడు లాంటి హాస్యరస ప్రధాన చిత్రాల్లో నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. లైలా మజ్ను 1955లో అనార్కలి, బాటసారి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం మరియు మేఘ సందేశంలో నటన ద్వారా తెలుగు చిత్ర రంగానికి విషాద రారాజుగా పేరొందాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాద్ లో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగు సినిమాలో రికార్డు నమోదు చేసింది. ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడిచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది. ప్రేమలో పడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడుగా దేవదాసు చిత్రంలోని నటన శరత్చంద్ర నవలలోని కథానాయకుడికి జీవం పోసింది. ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతో మంది మరిన్ని భాషల్లో నటించిన ప్రముఖ హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ దేవదాసులో ఏఎన్ఆర్ నటించినలాగా ఎవరూ చేయలేదన్నారు. సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాల్లో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగళ్య బలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగునీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజీ బుల్లోడు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 1991లో ఆయన నట జీవితం స్వర్ణోత్సవం సందర్భాన్ని విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు కొత్త మరియు యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. వివిధ ప్రాంతాల సాహిత్య మరియు సాంస్కృతిక ప్రముఖుల పాత్రలు అనగా ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిశాకి చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన, తమిళనాడుకు చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాంలను తెరమీదకి తేవడం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకులు మరియు కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒకడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటనా ప్రతిభను మనం చూడొచ్చు. తన పుత్రుడు అక్కినేని నాగార్జున మరియు మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన మనం ఆయన నటించిన చివరి సినిమా. ఇలా చనిపోయేంత వరకు నటించాడు. ఎక్కువగా ఈయనతో అంజలీదేవి, సావిత్రి ఎక్కువ సినిమాలు చేశారట. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు బ్రదర్ అంటూ మాట్లాడుకునేవారు. ఇద్దరు సినిమాకు నెంబర్ 1-2గా ఉండేవారు. ఇద్దరు కలిసి 15 సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య ఎటువంటి ఈగో కూడా ఉండేది కాదు నటనలో. రాష్ట్రంలో ఎన్నోసార్లు కరువులొచ్చినప్పుడు ఇద్దరు సినీ పరిశ్రమ తరపున డబ్బులు వసూలు చేశారు. అటువంటి ఇద్దరి మధ్యలో ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత పొరపొచ్చాలొచ్చాయి. నాగేశ్వరరావుకు సంబంధించిన 7 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందట. అయితే అది ఎన్టీఆర్ కావాలని చేయించాడని ఇద్దరు చాలా కాలం మాట్లాడుకోలేదట. బహిరంగంగానే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ను విమర్శించేవాడట. అలాంటి ఇద్దరు మళ్లీ లక్ష్మీ పార్వతి, నాగార్జున వల్లే కలిసారట. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి వివాహమైన తర్వాత చిత్ర పరిశ్రమ సన్మానం చేయాలని అనుకుందట. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎంతమందున్నా మా బ్రదర్ లేని లోటు నన్ను తీవ్రంగా బాధ పెడుతోందన్నాడట. దీంతో నాగార్జున, లక్ష్మీ పార్వతి ఇద్దరూ కలిసి నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లాడగా వస్తానని చెప్పారట. తర్వాత ఇద్దరూ కలుసుకుని ఆలింగనం చేసుకున్నారట. ఆ తర్వాత ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అక్కినేని నాగేశ్వరరావుతో నటించాలని సావిత్రి లాంటి కథానాయకులు ఆరాటపడేవారంటే చూడండి, ఈయన ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులు అందుకున్నారు. ఈయనకు రాజ్ కపూర్ స్మారక అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇచ్చింది. 1968లో పద్మశ్రీ వరించింది. ఈయన ప్రతిభ గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలు అందజేశారు. 1988లో పద్మభూషణ్ అందుకున్నారు. సినిమా వారికి అందించే అత్యున్నత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1991లో రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ఢిల్లీలో ఇచ్చారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 1994లో కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ వారు పిట్స్బర్గ్ లో అందించారు. 1995లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్న అవార్డు ఇచ్చారు. నట సామ్రాట్ కళా ప్రపూర్ణ కూడా అందుకున్నారు ఏఎన్ఆర్.
మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషి చేశారు. గుడివాడలోని కళాశాలకు విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ANR కాలేజ్ అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు విరాళాలు ఏర్పాటు చేశారు. నాగేశ్వరరావు 91 ఏళ్ల వయసులో 2014 జనవరి 22న మరణించారు. అర్ధరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2:45 ప్రాంతంలో బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి తీసుకెళ్లిన 10 నిమిషాలకే డాక్టర్ సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతి చెందారని నిర్ధారణ అయింది. అసలు చదువుకోని వ్యక్తి ఇతరులకు నమస్కారం పెట్టాలని కూడా తెలియని వ్యక్తిని సినిమా రంగం ఎంత అభివృద్ధి చేసిందో చూసారా? తర్వాత సినిమా రంగానికి ANR ఎంత వన్నె తెచ్చాడో తెలిసిందే. పౌరాణికాలు, సామాజిక సినిమాలు, ప్రేమ కథలు, ఇలా ఎన్నో అద్భుతాలు. సినిమా చరిత్ర ఎంత ముందుకు వెళ్లినా ఎన్టీఆర్, ANR చేసినన్ని పాత్రలు ఎవరు చేయలేరన్నది నిజం. తన తండ్రి బయోపిక్ తీయడానికి న్యాయం చేస్తామో లేదో అని నాగార్జున భయపడుతున్నారంటే ANR అంటే ఏంటో మీరే గుర్తించండి. ఏది ఏమైనా తెలుగు పరిశ్రమ బ్రతికి ఉన్నంతకాలం ANR ను గుర్తు పెట్టుకుంటుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి